एसटीवी न्यूज़ की स्वागत అర్హులైన వారందరికీ కూడా దళిత బంధు పిసిసి ఉపాధ్యక్షుడు నారాయణకేడ్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత డాక్టర్ పట్టోళ్ల సంజీవారెడ్డి డిమాండ్ చేశారు. ఇక నారాయణకేడ్ నియోజకవర్గంలోని కంటి మండలం పరిధిలోని మురికించల గ్రామానికి చెందిన దళితులు ఆదివారం సంజీవారెడ్డి నివాసంలో ఆయనను కలిశారు. గ్రామంలో కేవలం బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా వారికి కూడా అధికారులు దళిత బంధులు ఇస్తున్నారని చెప్పడంతో నియోజకవర్గంలో వారందరికీ కూడా దళిత బంధు బీసీ బంధు ఇవ్వాలని ఆయన ఆర్డీఓను కోరడం జరిగింది. టీఆర్ఎస్ కండువా కప్పుకుంటేనే బీసీ బంధు దళిత బంధు ఇస్తామని ఎమ్మెల్యే ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముకుంజాల గ్రామంలో దళిత బంధు పార్టీ పరంగా కూడా కరెక్ట్ పంచుతలేరు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకైతే అసలే లేదు ఇవ్వమని అంటున్నారు. దీన్ని మేము ఖండిస్తూ అందరూ ఒకటై ఖచ్చితంగా అర్హులైన వారికి ఇవ్వాలి. పార్టీ పరంగా లేదు, ఎవరైతే అర్హులైతారో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలని అధికారుల ద్వారా భయభ్రాంతులకు గురి చేసి మీ చెక్ పవర్ తీసేస్తాం, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసుకొని పార్టీలో కలుపుకున్న దుర్భాగ్యమైన చరిత్ర మీ ప్రభుత్వానికి, మీ టిఆర్ఎస్ పార్టీకి ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నా. కాబట్టి ఇది సిగ్గు మీకు. కాంగ్రెస్ వాళ్ళు మొత్తము పార్టీలో కలుపుకుంటున్నారు పైసలు ఇచ్చి, అంటే మా దగ్గర మీలాగా అక్రమంగా ఆస్తులు సంపాదించి అక్రమంగా భూ కబ్జాలు చేసి అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకొని అక్రమంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మీరు కమిషన్లు తీసుకొని ఎవరికి అనర్హులకు ఇచ్చుకున్న ఆస్తులు సంపాదించినరో అట్లాంటిది మా కాంగ్రెస్ నాయకులం ఎవరు కూడా సంపాదించలేదు. ఎన్నోసార్లు మీకు డిమాండ్ కూడా చేయడం జరిగింది మా ఆస్తుల మీద ఎంక్వైరీ పెట్టమన్నాం. మీరు ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత మీ ఆస్తుల మీద ఎంక్వైరీ పెట్టడానికి మేము తయారున్నామని చెప్తే కూడా మీకు అది చేత కాదు. కాబట్టి ఇకనైనా చీప్ విమర్శలు చేసుడు మానుకొని ఇప్పటికైనా ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే అది దగ్గరకు వచ్చింది. ఇక మీరు కొన ఊపిరితోనే ఉన్నది, మీ ప్రభుత్వం మీ అధికారం కూడా కొన ఊపిరితోనున్నది. కాబట్టి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నిజంగా అర్హులకు దొరికే విధంగా, నిజంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా, అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా కమిషన్ల కక్కుర్తి పడకుండా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.